మాది కొత్తవడ్డపల్లె వేర్వల్ల మండలము మాది మారుమూల చాలా మారుమూల గ్రామము అటువంటి మారుమూల గ్రామములోకి వీళ్ళు లేలిపోయిన వాళ్ళంతా వచ్చి స్కిల్ డెవలప్మెంట్ కింద మీ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఇంటి దగ్గరికి అస్లాం అనే అతను నేను ఢిల్లీలో కంపెనీ తరపున నేను జాబ్ చేస్తానను ఢిల్లీ నుంచి నన్ను పంపించేశారు డిఎస్ఎస్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తరపున నన్ను పంపించారు ఇక్కడికి మీ పిల్లలందరికీ మీ స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక నెల ట్రైనింగ్ మీరు 10,000 రూపాయలు డబ్బులు కట్టి ఒక నెల మా కంపెనీలో మీరు ట్రైనింగ్ చేస్తే మీకందరికీ మేము జాబులు ఇప్పించేస్తాము అని చెప్పేసి ఈ పిల్లలందరికీ లేనిపోయినట్టుని చెప్పించి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కింద మేము మా కంపెనీలు ఉన్నాయి ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్ విజయవాడ బెంగళూరు అన్నీ మొత్తం అన్నీ మాది పెద్ద కంపెనీ జాబ్ వచ్చే ఇంచుమించు 20,000 దాకా వస్తుంది మీకు అని చెప్పి కూడా వాళ్ళు ఆ రోజు మాకు నెల నెల 20,000 వస్తుంది అని చెప్పినారు మళ్ళా ఆ 20,000 వస్తుంది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేసినారంటే డిడి తీసుకున్న తర్వాత మీరు ముగ్గురిని చేర్పిస్తే ఒక్కొక్కరు వచ్చి మీరు ముగ్గురిని చేర్పిస్తే మీకు 2,000 రూపాయలు చొప్పున మేము మీ అకౌంట్కి వేస్తామని చెప్పేసి మళ్ళీ ఈ విధంగా రివర్స్ తిప్పి వాళ్ళందరినీ మోసగించినారు మీ మామలు డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్కి అస్లాం అనే అకౌంట్కి వేసినాం మేము డబ్బులు కూడా అస్లాం అనే అకౌంట్కి వేసి అస్లాం అనే అకౌంట్ అతను ఏం చేసినంటే మీకు మళ్ళీ డీడీ పంపించామని చెప్పేసి అతను డీడీ మేము మళ్ళీ జిరాక్స్ మాకు పంపించినాడు ఆ జిరాక్స్ చూసిన తర్వాత డిఎస్ఎస్ ఓవర్సీస్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పేసి ఎప్పుడైతే ఆ పేరు పెట్టేసి మాకు డీడీ ఇచ్చినాడో అప్పుడు మేము ఇది ఏదో మోసం అని చెప్పేసి మాకు అప్పటి నుంచి మాకు అనుమానాలు అనేటివి వచ్చినాయి అతని మీద మేము డీడీ మేము డబ్బులైతే అస్లాం అకౌంట్కి వేసినాం డైరెక్ట్గా మేము క్యాష్ అయితే ఇవ్వాలా అతని అకౌంట్ నెంబర్ చెప్పినాడు అతని అకౌంట్కి మేము డబ్బులు వేసినాము అతను డబ్బులు తీసిపోయి స్టేట్ బ్యాంకులో ఈ ఈ ఈ ఓ అందరికీ ఒకటేగానే పంపించినారు డీడీ నెంబర్ ఒకటే ఉంది అందరికీ ఆ కంపెనీ తరపునే ఉంది చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ కూడా కాను పిల్ల పేరెంట్స్నే నమ్మించినారంటే ఇంక పిల్లల్ని ఎంత నమ్మించాలని వాళ్ళు మాకైతే అర్థమవ్వట్లేదు మాకు ఇంటింటికి పేరెంట్స్ దగ్గరికి వచ్చారు ముందు ఆ పల్లెల్లో కూడా కానీ పిల్లలను ఈ డిగ్రీ ఇంటర్మీడియట్ స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ ఈ డెవలప్మెంట్ కింద డీడీలు కట్టి 40 మంది పిల్లలు స్కూ 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్లో కూడా కానీ బాగా చదువుకొని మంచి మార్కులు వచ్చిన్నారు ఎప్పుడైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కింద అని చెప్పేసి వీళ్ళు పల్లెల్లోకి వచ్చి మారుమూల గ్రామాలకు వచ్చి ఈ నిరుద్యోగ ఈ పిల్లలందరినీ చదువుకున్న పిల్లలందరినీ ఈ బుద్ధి ఒక్కరు కూడా వాళ్ళ ఆ స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళంతా అందరూ మొత్తం అంతా ఫెయిల్ అయిపోయినారు ఒక సబ్జెక్టు కూడాను ఎగ్జామ్ ఉన్న రోజే వాళ్ళు ఏం చేసినారంటే మాకు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అక్కడ మీటింగ్ జరుగుతుంది మీరు ఎగ్జామ్కి పోవాల్సిన అవసరం లేదు మా మీటింగ్కి వచ్చండి మీరు ఇమీడియట్గా మీరు ఈ రోజు మీటింగ్కి రాకపోతే మీకు జాబు లేదు ఏమీ లేదు మళ్ళీ మీరు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదని చెప్పి ఆ పిల్లల్ని ఉదిరించి బెదిరించి ఆ పిల్లల్ని ఎగ్జామ్ రాయని కూడా చేకన చేసినారు కావాలంటే ఆ డీటెయిల్స్ కూడా మేము చూపిస్తాం నా పేరు వచ్చేసి టి రామకృష్ణ వీరవల్ల మండలము మాది కొత్తవడ్డపల్లె విలేజ్